ఏపీలో ఉల్లి కొరత సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఉల్లి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెల్లవారుజాము నుంచే సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్లకు క్యూ కట్టారు వినియోగదారులు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతు బజార్కు బారులు తీరారు. అయితే ఒక్కసారిగా రైతు బజార్ గేట్ తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో కొంతమంది వృద్ధులు, మహిళలు కింద పడ్డారు. ఉల్లి కోసం ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలు రైతు బజార్లోనే కొట్టుకున్నారు. గత 4 రోజులుగా ఉల్లి సరఫరా జరగకపోవడంతో శనివారం రైతు బజార్కు జనాలు పోటెత్తడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉల్లి సరఫరా చేస్తున్నారు అధికారులు. సరిపడా ఉల్లిని అందుబాటులోకి తీసుకొచ్చి ధరలను తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చాలా లైన్లో అవుతున్నది జనాభా తెల్లవారు 6 గంటల చాలా ఫ్రాడ్ జరుగుతుందండి. ఎంతో మంది తోపులోట్లను ఆడాలి మొగోళ్ళు కూడా కొట్టుకున్నారు కూడా. వెనకొచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయినారు, కానీ ముందొచ్చిన వాళ్ళు ఆ 2 మంది వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకే ఉన్నారు. అంత దోపిడీ జరుగుతుందండి. ఎవరు నచ్చిన ఎన్ని కేజీలు ఇస్తున్నారు? 1 కేజీ ఇస్తున్నారండి. ఎవరు నచ్చినది ఫ్రాడ్గా పట్టుకెళ్ళిపోతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, రైతు బజార్లలో 1 కిలో ఉల్లి కోసం తీవ్ర తొక్కిసలాట జరుగుతోంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, ఒకరినొకరు పరస్పరం పిడిగుదులు గుదుకున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఏంటి సిచ్యువేషన్ అక్కడ, అధికారులు ఏమంటున్నారు? ఉల్లి కోసం జిల్లాలో అయితే నెల రోజుల నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా విజయనగరం సంబంధించి 2వ అతిపెద్ద డీజనే తారాపురంలో ఈ ఉల్లి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఏదైతే విజయనగరంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆ 6 నియోజకవర్గాలు మాత్రమే ఈ యొక్క ఉల్లిపాయల్ని మొన్నటి వరకు కూడా కేటాయించారు. మిగిలిన 3 కేటాయించబడితే జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య అయితే మరింత ఎక్కువగా ఏర్పడింది. అదే ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ఈ రోజు కాకుండా మొన్న ఆదివారం కానీ ఈ రోజు కానీ సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఉదయం తెల్లవారుజాము నుంచి రైల్లో నిలబడే పరిస్థితి, తక్కువగా కేటాయించిన ఉల్లి తమ వరకు సరిపోవాలనేసి ఆడవాళ్ళ మధ్య పరిస్థితి కొట్టుకునే పరిస్థితి కూడా ఈ రోజు తీవ్రతరమైన పరిస్థితి అయితే చూస్తున్నాం. సో ముఖ్యంగా ఏదైతే ఉల్లి మనకు రోజుకి 1 కేజీ 1 ఆధార్ కార్డు 1 కేజీకి ఇస్తున్న నేపథ్యంలో ఉల్లి సరిపోలేని నేపథ్యంలో ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితి కానీ తర్వాత మగవాళ్ళు కూడా లైన్లు కాసే పరిస్థితి, ఉద్యోగాలు మానేసి మగవాళ్ళు కూడా లైన్లు కాసే పరిస్థితి ఈరోజు మనకి విజయనగరంలో అది పారతపురంలో క్లియర్ గా కనబడుతుంది. 2వ అతిపెద్ద డివిజన్ అయిన పారతపురానికి అక్కడ గ్రామ జనాభా అక్కడ సంబంధించి ఆ పారతపురం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉల్లి అనేది తక్కువ వేస్తున్నారు, ఉల్లి కూడా తక్కువ సదుపాయం కల్పిస్తున్నారు. సరైనటువంటి ఆ ఉల్లిని అక్కడికి ఇవ్వకపోవడం వల్ల, ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల రోజుకు రోజుకి కూడా ఈ పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. ఆ గంటల తరబడి లైన్లు కాస్తున్నా సరే లైన్ల వరకే మనం కాస్తున్నా కానీ ఉల్లి అయితే అందట్లేదనేసి అక్కడ జనాలు అయితే తీవ్ర ఆందోళన పడే పరిస్థితి అయితే ఉంది. అందువల్ల నేపథ్యంలో నేను తనకంటే ముందెళ్ళాలని నేపథ్యంలో ఆ లైన్ లో కొంత గందరగోళం ఏర్పడి ఆడవాళ్ళ మధ్య కొట్టుకున్న పరిస్థితి ఈ రోజు మనకి పారతపురంలో కనబడుతుంది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఉల్లి తగినంత సదుపాయం ప్రజలకి అందుబాటులో లేకపోవడంతో ఈ ఉల్లి ప్రతి ఉల్లి వల్ల ప్రతి ఒక్క జనాభా కూడా ఇటు ఆడవాళ్ళు కావచ్చు అట్లా మగవాళ్ళు కావచ్చు ఇబ్బంది పడే పరిస్థితి మనకి జిల్లాలో ప్రస్తుతం కనబడుతుంది. ఏమైనా ఎక్స్ట్రాగా ఏర్పాటు చేశారా ఇలా కొట్టుకోవడం? అధికారులు ఏమంటున్నారు? అక్కడ తొక్కిసలాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. తొక్కిసలాట్లు అయితే జరిగింది. దానివల్ల ఈ పారతపురం మొన్న లాస్ట్ టైం కూడా ఈ ఉల్లి అయిపోయింది, ఉల్లి ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టడం వల్ల జనాభా అంతా గేటును తీసుకుని లోపలికి వెళ్లే పరిస్థితి రావడం వల్ల మొన్న తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంది. ఆ రోజు పారతపురం పోలీసులు పెట్టి అక్కడ 4-5 కానిస్టేబుల్ని పెట్టి అది కంట్రోల్ చేయడం జరిగింది. అదే స్థితిని ఈ రోజు కూడా ఒక ఎప్పుడైతే తోపులాట జరిగిందో గుద్దుకునే పరిస్థితి కొడుకునే పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిందో వెంటనే కూడా పారతపురం పోలీసులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. పోలీసులు పెట్టి యథావిధిగా లైన్ లో పెట్టి ఇటువంటి కుమ్ములాట్లు కానీ ఇటువంటి కొట్లాటకు కానీ మీరు పాల్పడవద్దు, ఉల్లి తగిన సరఫరా అయినంత వరకు మీ చర్యలు తీసుకుందామని అయితే అధికారులు చెప్తున్నారు. కానీ ఈ మాటల్లో అదే చర్యలు ఉన్నాయి కానీ ఖాతాలు అయితే లేవని అక్కడ బాధితులు అయితే మనకి ఇప్పటివరకు తెలియజేసిన పరిస్థితి అక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.